आज मुझे यहां आकर बहुत खुशी हुई। जैसे मेरी बहन ने कहा, शायद इतना सुंदर मंदिर मैंने पहले नहीं देखा। నేను ఈరోజు రావడం ఎంతో సంతోషిస్తున్నాను. మా చెల్లెలు ఇప్పుడు చెప్పినట్టుగా ఇంత సుందరమైన రామప్ప గుడి చూసి నేను చాలా ఆనందిస్తున్నాను. ఆప్ లోగ్ జాంతే హో కి జో చునావ్ హో రహా హై యే దోరాలా తెలంగాణ ఔర్ ప్రజాలా తెలంగాణ కే బీచ్ మే లడాయి హై. ఇప్పుడు జరుగుతున్న ఎన్నిక దోరాలా తెలంగాణ ప్రజల తెలంగాణ మధ్యలో జరుగుతున్న ఎన్నికగా పేర్కొంటున్నాను. తెలంగాణ కా వాయిదా కాంగ్రెస్ పార్టీనే ఆప్సే 2004 మే కియా థా. తెలంగాణ రాష్ట్రం యొక్క హామీ కాంగ్రెస్ పార్టీ మీకు 2004 లో చేసింది. ఔర్ పూరి దునియా కో మాలూమ్ హై కి ఉస్ వాయిదే కో కాంగ్రెస్ పార్టీనే పూరా కర్కే దిఖాయా. ప్రపంచమంతా తెలుసు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన విషయం ప్రపంచమంతా తెలిసిన విషయం మనం చేస్తున్నాను. ఆమ్ తోర్ సే రాజనైతిక్ పార్టీయా వేసే వాయిదే నహీ లేతీ జిస్సే ఉన్కా నుక్సాన్ హో సక్తా హై. ఎక్కువ శాతం రాజకీయ పార్టీలు వాళ్ళకి నష్టం జరిగే ఏ నిర్ణయాలు తీసుకోవు. మగర్ హమ్నే ఇన్ చీజోం కే బారే మే నహీ సోచా. హమ్నే తెలంగాణ కీ జనతా కే బారే మే సోచా, తెలంగాణ కే గరీబ్ లోగోం కే బారే మే సోచా ఔర్ యే నిర్ణయ లియా. రాజకీయ లాభ నష్టాలకి పక్కన పెట్టి తెలంగాణ పేద ప్రజల యొక్క మేలు కోరి వారి జీవితాల్లో వెలుగులు నిండాలని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం మేము ఏర్పాటు చేసినాము. ఔర్ యే సచ్చాయి ఆప్కే సామ్నే హై, ఇస్కో కోయి మిటా నహీ సక్తా హై. ఇది సత్యం, తెలంగాణ రాష్ట్రం మేము ఏర్పాటు చేసిన సత్యం అందరికీ తెలిసిన విషయమే. ఆప్కే సామ్నే ఆప్కే చీఫ్ మినిస్టర్ నే భీ వాయిదే కియే. మీ ముందు ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా చాలా చాలా మాటలు మాట్లాడిండు, మరి చాలా చాలా హామీలు ఇచ్చిండు. దళితో ఔర్ ఆదివాసియోకో ఉన్నోనే జమీన్ దేనే కా వాయిదా కియా థా. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులకి గిరిజనులకి 3 ఎకరాల వ్యవసాయ పొలం ఇస్తా అని చెప్పి పదే పదే హామీ ఇచ్చి మోసం చేసిండు. ఉన్నోనే కహా థా కి హర్ పరివార్ కో వో 3 ఎకర్ జమీన్ దేంగే. ప్రతి కుటుంబానికి 3 ఎకరాలు వ్యవసాయ పొలం ఇస్తా అని చెప్పి కేసీఆర్ చెప్పిండు. మే ఆప్సే పూచ్నా చాతా హూ, చీఫ్ మినిస్టర్ నే క్యా ఆప్కో జమీన్ ది? మిమ్మల్ని అడుగుతున్నా, మీలో ఎంతమందికి ఈ 3 ఎకరాల వ్యవసాయ పొలం వచ్చిందో, వచ్చిందా? ఉన్నోనే రోజ్గార్ కా వాయిదా కియా, క్యా ఉన్నోనే ఆప్కో రోజ్గార్ దియా? ఆయన అందరికీ ఉద్యోగాలు ఇస్తాను హామీ ఇచ్చిండు, ఉద్యోగాలు వచ్చినాయా? ఉన్నోనే సాఫ్ సర్కార్ చలానే కీ బాత్ కీ థీ, క్యా ఉన్నోనే భ్రష్టాచార్ కియా? నీతివంతమైన ప్రభుత్వం నడిపిస్తా అని చెప్పి అవినీతి పరుడైండు, ఇతను అవినీతి చేసిండా లేడా? కలేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ మే 1 లక్ష కరోడ్ రూపాయ ఉన్నోనే ఆప్కే జేబ్ మే సే లియే. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 1 లక్ష కోట్ల రూపాయలు మీ జేబుల నుంచి కేసీఆర్ దొంగలించిండు. ధరణి పోర్టల్ స్కామ్ మే ఉన్నోనే ఆప్కీ జమీన్ ఆప్సే చీని. ధరణి పోర్టల్ స్కామ్ లో మీ భూములు మీ నుంచి లాక్కున్నాడు. घर बनाने का वायदा किया था. मैं आपसे पूछना चाहता हूं, कितने लोगों के लिए उन्होंने घर बनाए? डबल बेडरूम इल्लू कट्टिस्तानडु, ఎంత మందికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించిండు? कर्जा माफी का वायदा किया था, कहा था कि 1 लाख रुपए तक कर्जा माफ करेंगे. किसका कर्जा माफ किया आप बताइए? 1 లక్ష రూపాయలు రైతు రుణమాఫీ చేస్తామని వాదా ఇచ్చిండు. 1 లక్ష రూపాయలు రైతులకు రుణమాఫీ చేసిండా? और दूसरी तरफ देखिए, चाहे वो कर्नाटक हो, राजस्थान हो, छत्तीसगढ़ हो, हिमाचल हो, जो भी हम कहते हैं वो हम करके दिखाते हैं. कांग्रेस पालित राष्ट्रालु
కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్లో ఇచ్చిన మాటలన్నీ ఇచ్చిన హామీలన్నీ అక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వాలు నెరవేర్చిన విషయం కూడా నేను మనజేస్తున్నాను. రాజస్థాన్ మే హమ్నే ముఫ్త్ మే ఫ్రీ మే ఇలాజ్ కర్నే కా వాయిదా కియా థా. ఆజ్ ఆప్ రాజస్థాన్ మే జాకే పూచియే 25 లాఖ్ రూపాయ ముఫ్త్ మే హర్ వ్యక్తి కో ఇలాజ్ కియా జాతా హై. రాజస్థాన్ లో అందరికీ ఉచితంగా వైద్యం ఇస్తామని చెప్పి హామీ నిలబెట్టుకున్నాము. 25 లక్షల రూపాయల వరకు ఎవరికైనా సరే ఏ ట్రీట్మెంట్ అయినా సరే ప్రభుత్వమే భరిస్తుంది. ఇప్పుడు రాజస్థాన్ లో కోయి బిమారీ హో, చోట్ లగే, క్యాన్సర్ హో, డయాబెటీస్ హో, దిల్ కా దౌరా పడే, గరీబ్ సా గరీబ్ వ్యక్తి రాజస్థాన్ మే ముఫ్త్ మే ఇలాజ్ కరా సక్తా హై. రాజస్థాన్ లో మీకు ఎటువంటి రోగ్యము అనారోగ్యమైనా సరే డయాబెటీస్ కానీ గుండెపోటు కానీ క్యాన్సర్ కానీ దెబ్బతాకినా అందరికీ రాజస్థాన్ లో కాంగ్రెస్ పాలిత రాజస్థాన్ లో ఉచితంగా వైద్య విధులు అందుతుంది. హిందుస్థాన్ మే సబ్సే అచ్చా స్వాస్థ్య కా సిస్టమ్ ఆజ్ రాజస్థాన్ మే చల్ రహా హై. భారతదేశంలో హాస్పిటల్ సిస్టము ఉచితంగా వైద్యం ఇచ్చే సిస్టము దేశంలోనే కాంగ్రెస్ పాలిత రాజస్థాన్ లో ఉందని చెప్పి నేను మనజేస్తున్నాను. ఛత్తీస్గఢ్ మే హమ్నే కిసానో సే కర్జా మాఫీ కా వాయిదా కియా, వో వాయిదా పూరా కియా. ఛత్తీస్గఢ్ లో రైతులకి రుణమాఫీ చేస్తామన్నాము, రుణమాఫీ చేసినాము. కిసానో సే హమ్నే కహా కి 2500 రూపాయ మే హమ్ ఉన్కో ధాన్ ఖరీదవాయేంగే. ఛత్తీస్గఢ్ లో వరి ధాన్యాన్ని రైతుల నుంచి 2500 రూపాయలకి కొంటాము అని మాట ఇచ్చినాము. ఆ మాట మేరకు ఛత్తీస్గఢ్ లో వరి ధాన్యాన్ని 2500 రూపాయలకు కొనుగోలు చేస్తున్నాము. ఆజ్ దేశ్ మే ధాన్ కే లియే సబ్సే జ్యాదా పైసా ఛత్తీస్గఢ్ కే కిసానో కో మిల్తా హై. మొత్తం భారతదేశంలో వరి ధాన్యం కొనుగోలు ధర ఎక్కువ ధర ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని చెప్పి మనం చేస్తున్నాను. కర్ణాటక మే హమ్నే 5 గ్యారంటీ కా వాయిదా కియా, పెహలే దిన్ హమారీ క్యాబినెట్ నే వో గ్యారంటీ పూరీ కర్ ది. కర్ణాటకలో 5 గ్యారంటీలు ఇచ్చినాము. మొదటి రోజే మా క్యాబినెట్ 5 గ్యారంటీలు అమలు తీసుకొచ్చింది. కర్ణాటక మే జాయే, కర్ణాటక మే మహిళాయే బస్ కా పైసా నహీ దేతీ హై, ముఫ్త్ మే ఘూమ్తీ హై. కర్ణాటక పోయి చూడండి, ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తారు. హర్ మహీనే కర్ణాటక కే కిసానో కే బ్యాంక్ అకౌంట్ మే, కర్ణాటక కే మహిళాఓ కే బ్యాంక్ అకౌంట్ మే పైసా ఆతా హై. ప్రతి నెల మహిళలు రైతుల బ్యాంక్ అకౌంట్ లో నేరుగా పైసలు వస్తున్నాయి. తో జో హమ్ కహతే హై హమ్ కర్కే దిఖాతే హై. మేము ఏ మాట ఇచ్చినా నిలబెట్టుకుంటామని చెప్పి నేను మరోమారు మనవి చేస్తున్నా. ఆదివాసీ ఇలాకా హై, సబ్సే జరూరీ బాత్ ఆప్కీ జమీన్ కీ హై. ఇది ఆదివాసీ ప్రాంతం, అన్నిటికంటే ముఖ్యమైనది మీ భూముల విషయం. ఇస్సే షాయద్ జరూరీ కోయి బాత్ నహీ హై, దీనికంటే ముఖ్యమైనది మరొక అంశం లేదు. ఔర్ మే ఆప్కో ఇస్ స్టేజ్ సే కహ రహా హూం, జో ఆప్కీ జమీన్ హై, జో ఆప్కా హక్ హై, వో హమ్ ఆప్కో గ్యారంటీ కర్కే వాపిస్ దేంగే. నేను ఈ వేదిక నుంచి మీకు మాట ఇస్తున్నా, ఈ మీ భూములు మీ హక్కులు మీకు వాపస్ ఇస్తామని చెప్పి నేను మీకు మాట ఇస్తున్నా. పోడు ల్యాండ్, పోడు జమీన్, ఔర్ జో అసైన్డ్ జమీన్ హై, జో ఆప్కీ హై, జో ఆప్కా హక్ హై, వో ఉస్కో హమ్ పూరా కర్కే దిఖాయేంగే. పోడు భూముల విషయంలో, అసైన్డ్ భూముల విషయంలో మీకు న్యాయం చేస్తామని చెప్పి నేను ఈ వేదిక నుంచి మీకు మాట ఇస్తున్నా. ఆప్ యాద్ రఖియే, జబ్ హమారీ దిల్లీ మే సర్కార్ థీ, హమ్ ట్రైబల్ బిల్ లాయే థే, పైసా బిల్ లాయే థే ఆప్కే లియే. మేము ఢిల్లీలో అధికారంలో ఉన్నప్పుడు ట్రైబల్ బిల్లు, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ మేమే తీసుకొచ్చినని చెప్పి నేను మనజేస్తున్నాను. ఆప్కీ జమీన్ కా హక్, జల్ కా హక్, జంగల్ కా హక్ హమ్నే ఆప్కో దియా థా. మీకు మీ భూముల హక్కు, మీ నీళ్ల హక్కు అన్నీ కూడా మేమిచ్చినామని చెప్పి నేను మనజేస్తున్నాను. జో హమ్నే కహా హమ్నే కరా, మేము ఏ మాట ఇచ్చినామో మాట నిలబెట్టుకున్నాము. ఔర్ జో ఆజ్ మేనే కహా హై ఉస్కో హమ్ పూరా కర్కే దిఖాయేంగే. ఈ రోజు నేను ఇచ్చే మాట నిలబెట్టుకుంటామని చెప్పి నేను మనవి చేస్తున్నాను.
తెలంగాణ కే లియే హమ్నే ఔర్ బి గ్యారెంటీస్ దియే హై తెలంగాణ కోసం మరికొన్ని గ్యారెంటీస్ ఇస్తున్నాము మహాలక్ష్మి 2500 రూపాయ హర్ మహీనే మహిళాఓ కో మహాలక్ష్మి పథకం తీసుకొచ్చి ప్రతి మహిళకి నెలకి 2500 రూపాయలు ఇవ్వబోతున్నాము 500 రూపాయ కా గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నాము రైతు భరోసా 15,000 హర్ సాల్ ప్రతి ఏకర్ రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం ప్రతి ఎకరాకి 15,000 రూపాయలు ఇవ్వబోతున్నాము ఆర్ 12,000 రూపాయ మజ్దూరోకు భూమి లేని రైతు కూలీలకి ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఇవ్వబోతున్నాము గ్రహజ్యోతి స్కీమ్ జిస్మే హమ్ 200 యూనిట్ బిజ్లీ కే ముఫ్త్ మే దేంగే గ్రహ జ్యోతి అనే పథకం కింద అందరి కరెంటు బిల్లుల్లో 200 యూనిట్ విద్యుత్ యూనిట్లు ఉచితంగా ఇవ్వబోతున్నాము ఇంద్రమ్మ ఇండ్లు స్కీమ్ 5,00,000 రూపాయ ఘర్ బనానే కే లియే ఇందిరమ్మ పథకం కింద అందరికి 5,00,000 రూపాయలు ఇవ్వబోతున్నాము ఆర్ జినోనే తెలంగాణకి లడాయి మే భాగ్ లియా జినోనే అప్నా ఖూన్ పసీనా దియా ఉన్కే లియే 250 స్క్వేర్ యార్డ్ కా ఘర్ ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అయినరో వాళ్ళకి ఇంటి స్థలం కింద 250 గజాలు ఇవ్వబోతున్నా చెప్పి నేను మనవి చేస్తున్నాను చౌతా స్కీమ్ మే 4,000 రూపాయ మహీనే హమారే బుజుర్గ్ లోగో కే లియే పెన్షన్ పెంచి అందరికి 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వబోతున్నాము ఆర్ యువ వికాసం మే 5,00,000 రూపాయ అసిస్టెంట్స్ స్టూడెంట్స్ కో కాలేజ్ ఫీజ్ కే లియే యువకులకు యువతులకు నిరుద్యోగులకి 5,00,000 రూపాయలు ఆర్థిక సాయం చేయబోతున్నాము ఆర్ ఆఖరీ బాత్ మే యహాన్ కహనా చాతా హూన్ ఆప్కా యహాన్ హర్ సాల్ త్యోహార్ హోతా హై ఇస్కో హమ్ నేషనల్ త్యోహార్ ఘోషిత్ కరేంగే ఇది చాలా పెద్ద ప్రకటన జాతర ఇదాలే సమ్మక్క సారక ఉత్సవాన్ని జాతీయ ఉత్సవంగా నేషనల్ ఫెస్టివల్ గా చేయబోతున్నాము జైసే కుంభ మేళా హోతా హై వైసా హీ ఆప్కా ఫెస్టివల్ హోతా హై ఆప్కా త్యోహార్ హోతా హై కుంభ మేళా ఎట్లయితే జాతీయ ఉత్సవంగా నేషనల్ ఫెస్టివల్ చేయబోతున్నాము సమ్మక్క సారక ఉత్సవాన్ని కూడా జాతీయ ఉత్సవంగా నేషనల్ ఫెస్టివల్ గా చేయబోతున్నాము जैसे ही हमारी सरकार दिल्ली में आएगी वैसे ही हम काम ये काम आदिवासियों के लिए करेंगे ఇది ఢిల్లీలో మా ప్రభుత్వం రాగానే సమ్మక్క సారక్క గిరిజన ఉత్సవాన్ని జాతీయ ఉత్సవంగా చేయబోతున్నాము భాయో బెహనో ఆప్సే మే ఏక్ ఆఖరీ బాత్ కహనా చాతా హూన్ చివరి మాట తెలంగాణ మే బిఆర్ఎస్ ఔర్ కాంగ్రెస్ పార్టీ కే బీచ్ మే చునావ్ హో రహా హై తెలంగాణలో బిఆర్ఎస్ కి కాంగ్రెస్ మధ్యలో ఎన్నికలు జరుగుతుంది బీజేపీ కో హమ్నే పరే కర్ దియా హై హరా దియా హై బీజేపీ ఆల్రెడీ ఓడిపోయింది అడ్రస్ లేకుండా పోయింది తెలంగాణలో మగర్ ఏక్ బాత్ యాద్ రఖియే బీజేపీ చాహతీ హై కి బిఆర్ఎస్ తెలంగాణ మే జీతే గుర్తుపెట్టుకోండి బీజేపీ బిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో గెలవాలని కోరుకుంటుంది ये दोनों एक साथ काम कर रहे हैं बीजेपी बीआरएस कल से उन नहीं बीजेपी बीआरएस मिला का तय नहीं और इनके साथ एमआईएम भी मिली हुई है वील तो सा एमआईएम गुड़ा कल से उन्दी आप देखिए पार्लियामेंट हाउस में जो भी बीजेपी चाहती थी वो बीआरएस ने किया पार्लियामेंट लो बीजेपी एम गोरकुंटे బిఆర్ఎస్ దానికి మద్దతు పలుకుతుంది కిసాన్ బిల్ మే పూరా సమర్థన్ దియా పార్లమెంట్ లో అన్ని చట్టాలకి బీజేపీకి జీఎస్టీ మే పూరా సమర్థన్ దియా బీజేపీకి అన్ని విధాలుగా పార్లమెంట్ లో బిఆర్ఎస్ మద్దతు పలుకుతుంది తో యాద్ రఖియే యే తీనో పార్టీయా ఏక్ సాత్ కామ్ కర్ రహీ హై కాంగ్రెస్ పార్టీ కో హరానే కీ కోషిష్ కర్ రహీ హై గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి बीआरएस बीजेपी एमआईएम मुलाकात मना चेस्तुन्नारु और इसका सबसे बड़ा सबूत यह है कि आपके चीफ मिनिस्टर पर
ना कोई सीबीआई की इंक्वायरी है, ना कोई ईडी की इंक्वायरी है, ना कोई इनकम टैक्स डिपार्टमेंट की इंक्वायरी है। దీనికి అన్నిటికన్నా పెద్ద ఆధారం మీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద సిబిఐ కేసు ఉండదు, ఈడీ కేసు ఉండదు, కనీసం ఇన్కమ్ ట్యాక్స్ ఎంక్వైరీ కూడా జరగదు। విపక్ష కే సబ్ నేతాఓ పర్ కేస్ లగే హుయే హై, మేరే ఉపర్ 24 కేస్ లగాయ హుయే హై, మేరా ఘర్ చీన్ లియా, మేరీ లోక్ సభా కీ మెంబర్షిప్ రద్ద్ కర్ ది, మగర్ ఆప్కే చీఫ్ మినిస్టర్ పే కోయి కేస్ నహీ, కుచ్ నహీ। నన్ను ఈ కేంద్ర ప్రభుత్వం ఎన్నో విధాలుగా వేధిస్తుంది, నా పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేసిండ్రు, నా ఇల్లు తీసుకుండ్రు, నా మీద 24 కేసులు పెట్టిండ్రు, కానీ కేసీఆర్ మీద మాత్రం ఒక్క కేసు కూడా ఉండదు। ఆప్ అగర్ బిఆర్ఎస్ కో ఓట్ దేంగే తో ఆప్కా ఓట్ బీజేపీ కో ఓట్ హోగా, బిఆర్ఎస్ కి ఓట్ వేస్తే అది బీజేపీ కి ఓట్ వేసిన సమానం అని చెప్పి మనం చేస్తున్నాను। హమారి బీజేపీ కే సాత్ విచార్ధారా కి లడాయి హై, మాకు బీజేపీ తో మా ఆలోచన విధానంలో మా సెక్యులర్ కోసం కొట్లాడుతున్నా అని చెప్పి మనం చేస్తున్నారు। ఆప్ దేఖియే పూరే దేశ్ మే బీజేపీ కాంగ్రెస్ పార్టీ పర్ ఆక్రమణ కర్తీ హై, మొత్తం దేశంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీ పై యుద్ధం ప్రకటిస్తుంది, హమారే నేతాఓ పర్ ఆక్రమణ కర్తీ హై, హమారే ఉపర్ కేస్ డాల్తీ హై, మా నాయకులపై దాడి చేస్తారు, మాపై కేసులు పెడతారు, క్యూంకి వో జాన్తే హై కి కాంగ్రెస్ పార్టీ విచారధారా కి పార్టీ హై ఔర్ హమ్ బీజేపీ కే సాత్ కభీ కాంప్రమైజ్ నహీ కర్ సక్తే హై, ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల పార్టీ, ఐడియాలజీ పార్టీ, సెక్యులరిజం పార్టీ, ఏనాడు కూడా కాంగ్రెస్ బీజేపీతో కాంప్రమైజ్ కాదు, కాబట్టి మమ్మల్ని నిరంతరంగా అటాక్ చేస్తుంటారు। ఔర్ వో జాన్తే హై కి వో ఆప్కే చీఫ్ మినిస్టర్ కో కంట్రోల్ కర్ సక్తే హై, వాళ్ళకి తెలుసు, బీజేపీ వాళ్ళకి తెలుసు కేసీఆర్ నరేంద్ర మోదీ చేతుల్లో ఉండడని। జబ్ బి ఉన్కో కిసీ చీజ్ కి జరూరత్ హోతీ హై థోడా సా టైట్ కర్ దేంగే జో మిల్ జో చాహియే మిల్ జాయేగా, వాళ్ళకి ఎప్పుడు రాజకీయ ప్రయోజనం అవసరం ఉంటే టిఆర్ఎస్ పార్టీ కొద్దిగా టైట్ చేస్తారు, కేసీఆర్ కొద్దిగా టైట్ చేస్తారు, వీళ్ళు లైన్లో పడతారు। ఇసీలియే ఆప్ కాంగ్రెస్ పార్టీకో పూరా సమర్థన్ దీజియే, హమారి విచార్ధారా బీజేపీ కి విచార్ధారా కే ఖిలాఫ్ హై, हम उनके साथ कभी कॉम्प्रोमाइज नहीं करेंगे, हम उनको हराएंगे और सिर्फ तेलंगाना में नहीं, हम उनको पूरे देश में हराएंगे। అందుకోసం మీరందరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకండి, మేము బీజేపీ ఆలోచన విధానం మీద కొట్లాడుతున్నాము, దేశం మొత్తం బీజేపీతో కొట్లాడుతున్నాము, బీజేపీని ఓడిస్తాము, మీరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకండి। కర్ణాటక మే హరాయా, హిమాచల్ మే హరాయా, తెలంగాణ మే హరాయంగే, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాం, హర్ స్టేట్ మే హమ్ బీజేపీ కో హరాయంగే। కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీని ఓడించినము, ఇప్పుడు తెలంగాణలో, రాజస్థాన్ లో, మధ్యప్రదేశ్ లో, ఛత్తీస్గఢ్ లో, మిజోరాం లో, 5కి 5 రాష్ట్రాల్లో బీజేపీని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతున్నది। ఇసీలే బహుత్ జరూరీ హై कि आप यहां कांग्रेस पार्टी को पूरा समर्थन दें और बीजेपी की जो बी टीम है इसको यहां हरवाएं। ये चाला अवसर हो बीजेपी ओडगट्टाले, बीजेपी बी टीम बीआरएस ने कूडा ओडगट्टालनि चेप्पि नेनु मनचेस्तुन्नानु। आप सब यहां शाम के समय आए इसके लिए दिल से बहुत बहुत धन्यवाद। मीरु ई सायंत्रं वेला इंत पेद्द संख्यलो वच्चारु, मी अंदरिकी पेरु पेरुना నా ధన్యవాదాలు, శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను। నమస్కారం, జై హింద్, నమస్తే, జై హింద్, జై హింద్।